అందరికీ ప్రభు దేవుని కుమారుడు లోక రక్షకుడైనటువంటి క్రీస్తు యేసును నమ్మి ఆయన నామములోనికి బాప్తిస్మము తీసుకొని ఆయన రాజ్య సువార్తను ప్రకటించుటకు ఇక్కడికి వచ్చిన మరి వచ్చి నేర్చుకోవాలనుకుంటున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రపంచ క్రైస్తవ్యము క్రీస్తు బోధలో ఎంతవరకు ఉందో, ఇంకా ముందుకెళ్తే సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఎంతవరకు ఉందో మనం ఎన్నో సంగతులను మన చేతుల్లో ఉన్న తెలుగు బైబిల్లోనే మరి సరిచూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దయచేసి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు అపోస్తలులు ఇచ్చిన హెచ్చరికలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభు ఎందుకు హెచ్చరించాడు అంటే, ఈరోజు చాలామందికి తెలియక తెలుగు బైబిల్, ఆలోచన చేయండి, తెలుగు బైబిల్ని మోషే గారు స్వయంగా రాసింది కాదు, లేకపోతే అపోస్తలులు స్వయంగా రాసింది కాదు, వారు రాసిన ఒరిజినల్ స్క్రిప్ట్ హీబ్రూ గ్రీకు భాషల్లో ఉంది, అరామిక్ కొన్ని భాషలు. వాటిని తర్జుమా చేయటానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు వాళ్ళు కష్టపడ్డారు, పరిశుద్ధాత్ముని సహాయంతో మార్చి అంటే తర్జుమా చేసిన కొన్ని కొన్ని చోట్ల ఏ విధమైన తప్పులు దొరిలాయో తెలియక చాలామంది అమాయకులు మోసపోతున్నారు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఎక్కడ ఏది రాయించి పెట్టాలో తప్పనిసరిగా రాయించిండు, కానీ సాతాను సంబంధులు ఏమరిపాటుగా ఉండి కొన్నిటిని మార్చాలని ప్రయత్నం చేసినా దేవుడు మార్చనీయలేదు. ఎక్కడో ప్రింట్లో కానీ అక్షరంలో కానీ కొన్ని తప్పులుంటే వాటిని సరిదిద్దుకోవాలని ఆత్మ నేర్పు సంగతులను ఆత్మ నేర్పు మాటలతో సరిచూసుకోవాలని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో మనం మొదటి పత్రిక రెండో అధ్యాయంలో చెప్పటం మనం తెలుసు. కాబట్టి ఈరోజు క్రైస్తవ ప్రపంచం మట్టల ఆదివారం, ఇది కూడా ఒక పండగే అవునా కదా. ఈరోజు మీరు మరి రాత్రి కనుక మీరు టీవీలో చూస్తే చాలా పెద్ద పెద్ద చర్చిలు, మాయే గొప్ప చర్చిలు, మేమే భక్తులం, ఇలా ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు అసలు క్రైస్తవులే కారనే ఒక దురభిప్రాయంతో ఉన్నారు ఆలోచన చేస్తే. ఎందుకంటే వాక్యానుసారముగా నడిచే పాస్టర్లకి ఈ పెద్ద పెద్ద చర్చిల్లో అవునా కదా మాట్లాడే అవకాశం లేదు, ఈవెన్ మామూలుగా జరిగే పెళ్లిలో కూడా అవకాశం ఉండదు అవునా. మీరు కనుక ఆలోచిస్తే ఎన్నో భయంకరమైన బైబిల్లో లేని పెద్దల ఆచారాలను గుడ్డిగా ఎలా మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియానిటీ ఈరోజు చేస్తుందో అందులో ఒకటి మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం అనే పదం బైబిల్లో లేకపోయినా జాగ్రత్తగా వినండి, మట్టల ఆదివారం అనే పదం బైబిల్లో లేదు, గుడ్ ఫ్రైడే అనే పదం బైబిల్లో లేదు, ఈస్టర్ అనే పదం కూడా బైబిల్లో లేదు, క్రిస్మస్ అనే పదం కూడా బైబిల్లో లేదు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కొన్ని ఉన్నాయి, అవి ఉన్నా పాత నిబంధనలో పండగలు ఉన్నాయి, ఆ పండగలు ఉన్నా అవి కేవలం ఇస్రాయిల్లకే పరిమితం, మళ్ళా ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించినవి కావు అనే తేడా కూడా తెలియని వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవ్యంలో ఉన్నారు. ఆలోచన చేద్దాం. అందుకని ఈరోజు మట్టల ఆదివారం అని ఎందుకు పేరు పెట్టారు అంటే, జాగ్రత్తగా, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు చెట్ల కొమ్మలు నరికి, ఇప్పుడు మనం చదువుబడిన లేఖనానికి వెళ్తాను, ఆ మట్టలే అది నరికి వేసినయే దాచిపెట్టి వచ్చే భస్మ బుధవారం కోసం ఈ మట్టలు నిలబెడతారు. ఇప్పుడు సంవత్సరం అంతా కాపాడి
ఈ మట్టలను భస్మం చేసి ఆ బూడిద చల్లుకొని బూడిద బుధవారం అదే భస్మ బుధవారం నాడు మళ్ళీ ఉపవాస దీక్షలు శ్రమణ దినాలు ప్రారంభిస్తున్నారు. ఇది బైబిల్లో లేదు. ఇంకో మాట చెప్తాను ఏంటంటే, బైబిల్లో యేసుక్రీస్తు జీవించిన కాలం, అపోస్తలు బోధించిన కాలం, మోషే మొదలుకొని ప్రవక్తలు మాట్లాడిన కాలంలో ఈ ఆదివారాలు, సోమవారాలు, మంగళవారం, బుధ, శుక్ర, శని అనేది ఉండదు. ఇది తెలియని అమాయకులు కూడా ఇస్రాయిల్లో కాలం అంతమైపోయింది, ఇస్రాయిల్లకు ఇచ్చిన ధర్మశాస్త్రం దేవుడు సిలువ ద్వారా, యేసుక్రీస్తు యొక్క సిలువ ద్వారా కొట్టివేశాడు, ఇక విశ్రాంతి దినం అనేది మనం పాటించిన అవసరం లేదు అని బైబిల్లో చెప్పినా ఇప్పటికీ శనివారమే విశ్రాంతి దినం అని వాళ్ళు కొట్లాడడం కాదు, ఆదివారమే పరిశుద్ధ దినం అని వీళ్ళు కొట్లాడడం. అసలు బైబిల్ను ఏ విధంగా అన్యజనుల చేత విమర్శింపజేసేదిగా చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఏదైతే శనివారం ఆరాధిస్తున్నారో ఆలోచన చేయండి, శుక్రవారం నాడు ఈ శుభ శుక్రవారం అనే పండుగ చేస్తున్నారో పవిత్రంగా, అప్పుడు బైబిల్లో లేదది. కేవలం వాళ్ళకి ఏముండే, మొదటి దినం, రెండో దినం, మూడో దినం, నాలుగో దినం, ఐదో దినం, ఆరో దినం, ఏడో దినం, మళ్ళీ మొదటి దినం. వాటికి పేర్లు లేవు. ఈ పేర్లు ఎప్పుడు వచ్చినాయి? 11వ శతాబ్దంలో ఏదైతే ఈ యొక్క క్యాలెండర్, నేడు మనుషులు పాటిస్తున్నటువంటి ఈ గ్రీకు క్యాలెండర్లు ఉన్నట్టయితే అది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగానే అనుకోవచ్చు, అప్పుడు వీటికి పేర్లు పెట్టారు, సోమవారం, శనివారం, ఇలా ఆదివారం అని. ఇస్రాయేలుల కాలంలో మొదటి దినం ఏది అనేది ఇంతవరకు ఎవడు చెప్పలేడు. ఎందుకంటే ఇది లేటెస్ట్ క్యాలెండర్ ప్రకారంగా ఆదివారమును మొదటి దినం చేశారు. ఎవరు? ఈ క్యాలెండర్ సృష్టికర్తలు. గమనించాలి మీరు, ఇది జాగ్రత్తగా గమనించకపోతే మీకు అర్థం కాదు బైబిల్. ఏదైతే ఈరోజు మనం ఆదివారం అని మొదటి దినం అని అంటున్నామో, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఆలోచన చేస్తే మొదటి దినం, రెండో దినం, మూడో దినం అని ఉంటుంది. మనవాళ్ళు దాన్ని ఏం చేశారు? ఆదివారాన్ని మొదటి దినం అని మనవాళ్ళు వారం అని పేరు పెట్టారు తప్ప ఆది ఈ దినానికి ఏం పేరు పెట్టాలి అంటే, ఇప్పుడు చెప్పండి, వారమా ఆది దినమా? ఒక నవ్వుకోవాలంటే ఆది దినం, సోమదినం అంటే వారమా? వారానికి 7 రోజులు ఉంటాయి. మరి సింపుల్గా నేను ఆలోచిస్తే కొన్ని కొన్నిసార్లు ఇది పదం మనకు అలవాటు అయిపోయింది అంతే. వారములో సోమవారం ఒక దినం, ఆలోచన చేయండి. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. అసలు ఇస్రాయేళ్ళు మొదటి దినం, వారి మొదటి నెల ఎప్పుడో వాళ్ళకే దేవుడు తీసేశాడు దాన్ని. ఇప్పుడున్న యూదులందరూ కల్తీ, వీళ్ళు పెట్టిన దినాన్నే వాడుకుంటున్నారు. ఈరోజు మన దగ్గర ఉన్న నవీన యూదులు ఏదైతే యూదులు కాకయే యూదులని సున్నతి చేసుకుని పండగలు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా శనివారం సబ్బాత్ షలోమ్ అంటాడు ఒకడు. అసలు ఈ శనివారాన్ని ఎవడు పెట్టాడు? దేవుడు పెట్టిన దినం కాదు ఇది. మధ్యలో క్యాలెండర్ సృష్టికర్తలు 7వ దినానికి శనివారం అని పేరు పెట్టారు. ఈ శనివారమే యూదుల 7వ దినం అనడానికి ఎక్కడ సాక్ష్యాలు లేవు. నిజానికి యూదులను ఇచ్చేయడానికి క్యాలెండర్లు మార్చారు ఒక జూలియస్ సీజర్ నుంచి. గ్రీకులందరూ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈవెన్ హిట్లర్ కాలం వరకు కూడా యూదుల మీద కోపంతో చాలా మార్చేశారు. ఇవెందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో మట్టల ఆదివారం ఇది బైబిల్లో లేదని చెప్పడానికి. మరి ఏమది అని కనుక మనం మాట్లాడితే, యూదుల మరి పస్కా పండుగకు గుర్తుగా ఏదైతే పస్కా బలి పశువు ఏదైతే నిర్దోషమైన గొర్రెపిల్ల ఉందో 10వ దినాన తీసుకొచ్చి 4 రోజులు దాన్ని మేపి 14వ దినాన దాన్ని తినేయాల, చంపి తినేయాల ఏమాత్రం మిగలకుండా. ఇది వాళ్ళ రూలు, వాళ్ళు చేయవలసిన పండుగ. చివరిగా యేసుప్రభు ఆ పండుగ చేసి పస్కా బలి పశువుగా
యేసుప్రభు బలయ్యాడు గనక ఇక అదే చివరి పస్కా. కానీ ఇంకా పస్కా చేద్దామంటారు వీళ్ళు, ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఆయనే చివరి పస్కా బలి పశువు, ఇక తర్వాత లేదన్నాడు. ఆ తర్వాత ఒకవేళ బలి పశువు పస్కా అని అనుకుంటే రొట్టె ద్రాక్షారసంలో పాల్గొనడమే అని అంటారు. ఇప్పుడు కనుక మీరు ఆలోచన చేయగలిగితే సత్యాన్ని ఎంత రెఫరెన్స్లో వాస్తవాలతో చెప్పినా నమ్మలేని దశ ఈరోజు క్రైస్తవంలో పాతుకుపోయింది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని అబద్ధాలు మనుషుల మైండ్లో కూర్చోబడినాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు చెప్తున్నాము అంటే జాగ్రత్త పడమని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేఖనములలో వ్రాయబడిన ప్రకారము మరి తను శిలువ యాగము చేయాలి గనక పస్కా బలి పశువుగా ఆయన బలివ్వాలి గనక యెరూషలేములోనికి ప్రవేశం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మీరు చూస్తే ఇప్పుడు బైబిల్ దిద్దాం. మత్తయి రాసిన సువార్తం 21వ అధ్యాయము 1 తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉండవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పారావాహక పశుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీది కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చాలమ్మా, యేసుక్రీస్తు ప్రభు విజయోత్సవంతో, ఇంకా మీరు వేరే సువార్తలు చూస్తే ఆయన జయోత్సవంతో యెరూషలేములోనికి వస్తున్నాడు. అది యూదుల క్యాలెండర్ ప్రకారంగా, అప్పటి కాలమాన ప్రకారంగా అది 10వ దినం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే 14వ దినం పస్కా పండుగ, ఈయన బలి కావాల్సింది. సో ఇప్పుడు ఆయన వస్తుంటే ఏమని ప్రవచించాడు ముందు ప్రవక్త? ఇదిగో నీ రాజు సాత్వికుడై అన్నాడు. నీ రాజు ఎవరికి రాజు? నీ రాజు అంటున్నాడు అంటే సియోను వాసులకు, ఇస్రాయేళ్లకు రాజు. చక్కగా రాయబడింది. ఇది ఎక్కడ రాయబడిందంటే జకరియా ప్రవచనం. చాలా మందికి జకరియా గ్రంథం కూడా తర్వాత జరుగుతుందేమో వచ్చినప్పుడు అనుకుంటున్నారు. ఆయన ఒలీవ కొండల మీద కాలు పెట్టినప్పుడు, అంటే బతుకున్నప్పుడే కాలు పెట్టాడు. వచ్చేటప్పుడు కొండదాకా వచ్చి కాలు పెట్టేది, ఆయన ఆకాశంలోంచి వస్తుంటేనే బండలు బద్దలవుతాయి. సెకండ్ కమింగ్ గురించి జకరియా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమింగ్లోనే ఏం జరుగుతుందో జకరియా 9:9 చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏం చేయాలి? సంతోషించాలి. ఈ దినాల్లో జనులు ఏం చేయాలట? సంతోషించాలి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, క్రీస్తు మరణ దిన సంబరంలో ఏం చెప్పాం? ఏమన్నారు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి ఆనందించాలి. నీ రాజు నీ పట్టణానికి వస్తున్నాడు. ఇక్కడ చాలా సంగతులు చెప్పాడు భక్తుడు. ఈయనెవరట? యేసుక్రీస్తు ఎవరు? రాజు. ఎప్పుడు రాజు? ఇప్పుడు చెప్పండి. ఆలోచిస్తే పుట్టినప్పుడే రాజు. అర్థమైందా లేదా? ఆయన వచ్చిందేలా ఈ లోకానికి రాజుగా వచ్చాడు, యూదులను పరిపాలించటానికి.
ఎజ్కేల్ లో ఉంటది, మీరిద్దరు కొట్టుకుంటున్నారు రెండు రాజ్యాలుగా, మీరిద్దరు ఒకటి చేసి మీకు ఒకే రాజును నియమిస్తానని ఎప్పుడన్నాడు? మీరు యెషయా గ్రంథం చూస్తే ఏముంటది, ఏలయనగా మనకు శిశువు ఏమంటారు, కుమారుడు అనుగ్రహింపబడను, శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. అంటే రాజ్యభారం మోయటానికి వచ్చాడు ఆయన. అందుకే జ్ఞానులు ఏమన్నారంటే, యూదుల రాజుగా బా చూశారో లేదో, ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే ఆయన రాజు, ఆ రాజు తన రాజ్యంలోనికి విజయోత్సవంతో వస్తాడు. ఇది ప్రవచనం. ఇప్పటికీ మన క్రైస్తవులు ఏం పాడుతున్నారో తెలుసా? ఇప్పుడు చెప్పండి, యేసు రాజుగా బా. మనకు అదే ఒక ట్రైలర్లో వాడు మనల్ని బనాయించాడు ఒక వ్యక్తి, యేసు రాజుగా అని సపోర్ట్లు కొట్టుకుంటున్నారు. యేసు వచ్చేది వచ్చేవాడు రాజు కాదు, ఆల్రెడీ వచ్చినోడే రాజు. వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన, పిలాతు అడిగితే నువ్వు రాజు అంటే ఏమన్నాడు, ఎస్ నేను రాజునే. సిలువ మీద కూడా ఏం రాసి పెట్టాడు పిలాతు అర్థమై, యూదులకు రాజు ఆయన నజరేయుడగు యేసు అని రాయబడి పెట్టాడు సిలువ మీద విలాసం కూడా. ఇంకా మనవులు యేసు రాజుగా వస్తాడని ఎదురు చూస్తున్నారు. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాంటే వీళ్ళకి ఎంతవరకు బైబిల్ తెలుసు? సో కాళ్ళు పెద్ద పెద్దోళ్ళని అడుగుతున్నాను నేను, ఆలోచన చేద్దాం. ఈ బైబిల్ చదివే విధానము రాక ఇంకా నీ రాజ్యం అంటే, ఆయన స్టార్టింగ్లో చెప్పాడు నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయండి రాని, కానీ ఆయన చివరికి వచ్చేసరికి ఏమన్నాడు, నేనే రాజును, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, రాజ్యము మీ మధ్యలోనే వచ్చింది, అదే నేను, మొదట నేనే రాజును, ఆ రాజ్యంలో మొదటి వ్యక్తిని నేనే. ఆలోచన చేయాలి, ఆ రాజ్యంలో మొదటి వ్యక్తిని నేను, నా శిష్యులు ఆల్రెడీ భూమి మీదకి రాజ్యం వచ్చింది. ప్రారంభంలో ప్రార్థన చేస్తున్నారు తప్ప చివరి వరకు బైబిల్లో ఏం జరుగుతుందో, తేడా ఎంత అప్డేట్ అవుతుందో, మ్యాటర్ ఎంత అప్డేట్ అవుతుందో అర్థం కాలేదు వాళ్ళకు. వీళ్ళకు కూడా అర్థం కావట్లేదు, ఇప్పటికీ వాళ్ళు వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే నీ రాజు అన్నాడు, అంటే యేసుక్రీస్తు రాజుగా తన రాజ్యంలోనికి అడుగు పెడుతున్నాడు. తన రాజ్య నగరి యెరూషలేము పట్టణం అంటే రాజ్య దాని నగరం సియోను దాంట్లోకి వస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలట, సంతోషించుండి అన్నాడు. గనుకనే ఇప్పుడు ఈయన వస్తుంటే ఏం చేశారు జనాలు, పిల్లలు హోసన్నా జయం, ప్రభు పేరిట వచ్చువాడికి వచ్చువాడు స్తుతింపబడును గాక, దేవుని పేరిట వచ్చువాడు. చూశారు సర్వోన్నతమైన స్థలంలో జయం అని కేకలు వేసిరి. ఇది కూడా వచనం లేదు నెరవేరటానికే. ఏదైతే మనం యెహోవా ఏర్పాటు చేసిన దినం 118వ కీర్తనలో ఉన్నదే మళ్ళీ ఇక్కడ రాశాడు భక్తుడు 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక, అది ఒరిజినల్ గా అక్కడ రావాలి, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం అతనికి, దేవుని ఆశీస్సులు అతనికి ఉన్నాయి అని ప్రవచించాడు. ఆలోచన చేయండి, అంటే ఎందుకు ఈ పని జరుగుతుందో, ఆ రోజు ఏం జరిగింది, మట్టలాది వారం యొక్క మహత్యము ఈ ప్రజలకు అర్థం కావట్లేదు, దాని వెనకాల ఉన్న చరిత్ర ఓన్లీ ఆచారబద్ధంగా 4 రౌండ్లు గుడి చుట్టూ అవునా కదా, లేదా రోడ్డు మీదనో చేసి ఈ రోజు మేము సువార్త ప్రకటిస్తున్నాము అని అనుకుంటున్నారు తప్ప, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రతిరోజు ప్రకటించాలి, యేసుక్రీస్తు మరణాన్ని ప్రతిరోజు ప్రచురం చేయాలనే సంగతి ఈరోజు మర్చిపోయి ఒక మట్టలాది వారమా, ఒక భస్మ బుధవారమా, లేకపోతే ఒక గుడ్ ఫ్రైడేనా, ఒక ఈస్టరా, లేదా ఒక క్రిస్మసా, దేవుడు పెట్టని వాటిని వీళ్ళు పెట్టుకుని ఈరోజు మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం, యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం అనడం ఎంతవరకు వాస్తవం? పౌలు చెప్పింది ఏంటిది, మీరు సమయమందును అసమయమందును మీరు ఈ పని చేయమంటే మాకు మీ మాట వద్దు, మా ఇష్టం వచ్చిన రోజులు మేము పెట్టుకొని మేం ప్రకటన చేద్దామనే మూర్ఖవాదనతో మనం ఏం చేయలేము. కనుక ఇప్పుడు దీని వెనకాల ఉన్న చరిత్రను చెప్తాను నేను, ఎందుకు యేసు ప్రభు గాడిద మీద రావాల్సి వచ్చింది. ఆయన వస్తుంటే చెట్ల కొమ్మలు, ఎన్నో రకాల చెట్లు అక్కడున్నాయి, ఒకవేళ
ఏంటి అవి? ఎక్కువ పండేటి ఒలివ చెట్లు, తర్వాత అంజూరపు. ఆ అంజూరపు యొక్క చెట్టు నరికితే అంజూరంతో పాటు ఇంకోటి ఖర్జూరం, అది ఈత మట్టలాగా ఉంటుంది తెలుసు కదా. ఈత చెట్టు ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది, కానీ దాన్ని మట్ట అంటారు. తాడి చెట్టు దాన్ని కూడా ఏమంటారు? మట్టే అంటారు. సో తాడి చెట్టు నరికే అవకాశం లేదు కనుక బహుశా ఈ ఈత చెట్టు లాంటి ఈ మట్టను నరికి వాళ్ళు ఊరేగించుంటారేమో. వీళ్ళు మట్టల ఆదివారం నశ్వర్ గారి చెట్ల కొమ్మలు అవునా కదా పట్టుకొని ఊరేగింపొచ్చారు. ఆయన నడుస్తుంటే ఆ గాడిద మీద వచ్చుంటే కింద బట్టలు కూడా పరిచారు. ఇదంతా లేఖనానుసారంగా జరిగిందని యేసుక్రీస్తును దేవుడు శాశ్వత కాలము వరకు అబ్రహాము అది దావీదు సంతానముకిచ్చిన వాగ్దానాన్ని బట్టి యుగ యుగాలు రాజుగా ఈ భూమి మీద నిలబెట్టడానికి చేసిన కార్యక్రమం ఇదని చాలా మందికి తెలియటం లేదు. ఈ రోజు నుంచి అంటే ఇస్రాయేల్లో మొదటి నెల మొదటి దినం 10వ దినం నుంచి 14వ దినం వరకు ఆయన బలియాగము పస్కా పశువుగా బలయ్యే వరకు జరిగిన సంఘటనల్లో అతి ప్రాముఖ్యమైనది రాజనగరం రాజు రాజ్యానికి రావడం, తన రాజధానికి రావడం. ఆ రాజు రాజుగా ఎప్పుడైతే రాజ్యంలోనికి ప్రవేశించాడో, తన రాజధాని నగరంలోనికి ప్రవేశించాడో, అప్పుడు ఆయనను రాజుగా అభిషేకించటం, ఇవన్నీ ఈ దినాలలో జరిగాయి. ఇది అద్భుతం. అందుకే ఏమన్నాడు తెలుసా, వాళ్ళు తన్నిన రాయి మన వాళ్ళకు మూలరాయి, ఇది మన కన్నులకు ఆనాటి వారి కన్నులకు ఆశ్చర్యమైంది. ఈరోజు క్రైస్తవులు అనేక మంది కన్నులకు ఆశ్చర్యం అర్థం కావట్లేదు, ఊరికేనే ఆచారంగా చేస్తున్నారు తప్ప. మట్టలాదివారం రోజు ఒకవేళ ఇది నువ్వు పెట్టింది ఆ రోజు కనుక ఒకవేళ మనం సరి జస్ట్ అడ్జస్ట్ అయితే ఈరోజు జరిగిన సంగతి ఇది లేఖనానుసారముగా దేవుడు యేసుక్రీస్తును ఏ విధంగా హెచ్చించాడో, ఏ విధంగా యేసుక్రీస్తును ఘనపరిచాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే, అసలు ఇశ్రాయేళ్లకు రాజుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి మనిషి అయినా అభిషేకింపబడి అధికారం పొందాలి. అలా అభిషేకింపబడినప్పటి నుంచే ఆయన రాజుగా జనాలలో ప్రకటింపాలి, అది రూల్. దీనికి రెఫరెన్సులు పాత నిబంధనలో చదివితే బ్రహ్మాండంగా కనబడతాయి. మొదట ఇస్రాయేల్లో మొదటి రాజు మీ అందరికీ తెలుసు, మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. సరే, ఒక మనిషిని రాజుగా అభిషేకించాలి అంటే అతని మీద ఏం చేయాలి? తైలాభిషేకం చేసి, అభిషేకం అంటే అది. అందుకే పడిపోయిన నిలబెట్టాలి, పాపిని నిలబెట్టాలంటే కొత్త నిబంధనలో నూనె రాసి ఇక్కడ తల మీద రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. ఇది పడిపోయిన నిలబెట్టడానికి నూనె రాసే కార్యక్రమం కూడా ఈరోజు ఎంత అన్యాయమైపోయిందో మీకు తెలుసు. ఇప్పుడు సౌలు ఇలా చేసినప్పుడు 5వ వచనంలో ఏమంటాడంటే, ఇలాగున పోవచ్చు ఫిలిస్తీల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము తంబూర సన్నాయి సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనపడును, వారు ప్రకటన చేయచ్చు వత్తురు. ఒక గొప్ప సంగతి చెప్తున్నాడండి, అంటే రాజును అభిషేకించి రాజు సీటు దగ్గరికి తీసుకురావాలి, రాజధానికి రావాలంటే ఏం చేయాలట? ప్రకటన చేస్తుండాలి, రాజుకు జయం. ఆ తర్వాత దండెల్లి వెనకాల ఏమల్లి కీర్తన ఏమంటారు. ఇప్పుడు మనం గనక మన భారతదేశ చరిత్రలో రాజ్యాల చరిత్రలో చూస్తే రాజ్యాభిషేకం చేసేటప్పుడు ఎలా ఉంటారు, వందిమాగదులు అంటారు అలాను, రాజా 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 మార్తాండ అని పొగుడుతారు చూసావు. అది ఎక్కడదనుకో ఇక్కడదే. ఇస్రాయేలీల మొదటి రాజును
ఏ విధంగా ప్రవక్తలు గాన భజనలతో పొగుడుకుంటూ ప్రకటన చేశారో ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్న అనేక రాజ్యాలు యువరాజును రాజును అభిషేకించడానికి వాడిన పాదాలు ఇవి. అలా చూసారా, ఇది ప్రారంభం ఇశ్రాయేళ్ల మీద రాజుగా నిలబెట్టడానికి. ఆ తర్వాత మీరు ఈ సౌలును పడగొట్టి దావీదును ఎన్నుకున్నప్పుడు కూడా దావీదు మీద ఇదే సమయంలో తైలాభిషేకం చేస్తాడు. చూద్దాం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదివితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకం చేసెను. చాలు, ఎందుకంటే అందరి ఎదుట పిలిచి అభిషేకించాడు. ఇంకా సౌలు దిగిపోలేదు గనక ఈయనను రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత నానా పాటలు పడ్డాడనుకో, అయినా దావీదును రాజుగా అభిషేకించాలి అంటే నిలబెట్టడానికి దేవుడు తైలాభిషేకం చేశాడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ దావీదు తరం అయిపోతుంది. దావీదు మరణశయ్య మీద కూర్చున్నాడు. లోకులందరూ పోయే మార్గానికి ఈయన కూడా వచ్చేశాడు. ఇప్పుడు ఈయన తర్వాత రాజ్యం ఇవ్వాలి కదా, తన కొడుకుకు రాజ్యాభిషేకం చేయాలి. ఆ రాజ్యాభిషేకం ఎలా చేశాడో దేవుడు అబ్రహాముకి, అదే సారీ, దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథంలో ఉంటుంది, 7వ అధ్యాయంలో, నీ సంతానంలో వాడినే నీ రాజ్యం మీద ఉంచుతాను, యుగ యుగాలు తరతరాలు నీ సంతతి వారికే నీ సింహాసనం దక్కుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము యేసుక్రీస్తు దగ్గరికి రావాలి అంటే ప్రారంభంలో తన కొడుకును ఏం చేశాడో మనం చూడాలి. దేవుని ప్రియుడు, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదు తన కుమారుణ్ణి రాజ్యాభిషేకం చేసేటప్పుడు ఏ సిస్టమ్ ఫాలో అయ్యాడో అది మనం చూడాలి. ఇప్పుడు 89వ కీర్తన 37 వరకు ఉంటది. 36 37 చదవండి చాలు. 35 చదవండి. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడునంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడునంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. చాలు, అంటే దావీదుకు దేవుడిచ్చిన ప్రమాణం ఆలోచించగలిగితే వాగ్దానము దావీదు కుమారుడు ఆయన సింహాసనము ఈ భూమి మీద చంద్రుడు ఉన్నంత కాలం, ఈ భూమి మీద సూర్యుడు ఉన్నంత కాలం అంటే యేసుక్రీస్తు రాజుగా వచ్చినప్పటి నుంచి దావీదు కుమారుడైన యేసు రాజ్యాధికారం చేపట్టి రాజ్యభారాన్ని తీసుకున్నప్పటి నుంచి ఆ రాజ్యము ఎంతకాలం ఉంటుంది? సూర్యుడు ఉన్నంత కాలం అంటే చెప్పండి. ఇప్పుడంటే పంచభూతములు మిక్కిలి వెన్రముతో లయమైపోయింది అంటే యేసుక్రీస్తు 2వ రాకడ వరకు. యేసు ఏం చేయాలి? రాజ్యభారము అయ్యాలా, రాజ్య పరిపాలన చెయ్యాలి. కానీ ఇంకా మన వాళ్ళకి ఇది కూడా అర్థం కావట్లేదు ఏమని, వచ్చిన తర్వాత పరిపాలన చేస్తారట. ఆలోచన చేయండి, ఎప్పుడొచ్చారో 2వ రాకడలో, అవునా కదా, 2వ రాకడలో మధ్యాకాశంలో కొందరిని తీసుకెళ్లి స్పెషల్ క్లాస్ ఇస్తాడు, అవునా కదా. ఇవన్నీ తప్పుడు బదులు వచ్చాయి. మిలీనియం రూలింగ్ అంటే 1000 ఏండ్ల పరిపాలన ఆల్రెడీ భూమి మీద జరుగుతున్నది. ఎంతవరకు ఉంటుందంటే సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది. దానికి గుర్తుగా ఇప్పుడు దావీదు తన కుమారునికి మహాజ్ఞాని, ఆలోచన చేయండి, సొలొమోను రాజ్యాభిషేకం చేయాలి అంటే ఇప్పుడు మనం రాజుల గ్రంథం 1వ అధ్యాయం 32 నుంచి 34 వరకు, ఆ తర్వాత 39 40 చదువుకుందాం చాలు. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి. ఎక్కడ ఎక్కియాలి? ముందు గాడిదను ఎక్కించాలి. కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అని ప్రకటన చేయండి.
ఇప్పుడు 39 చదవమ్మ. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మను తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరిను రాజైన సొలొమోను చిరంజీవియగును గాక అని కేకలు వేసి ఆ తర్వాత మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. వండర్ఫుల్. అంటే రాజ్యాభిషేకం చేసే టైంలో, రాజ్యానికి రాజొస్తున్న టైంలో ఏం చేయాలట? పిల్లన గ్రోవులు ఊదుండి, బాకానాదం చేయండి, రాజు చిరంజీవి అయ్యాక. అందుకే యేసు హోసన్న జయం. ఇవెందుకు జరిగాయో ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇంత తతంగం ఉంది. ఇంకొక మెట్టును మరలా చూపించాడు. ఇక్కడ మట్టలైతే, కొందరు చెట్లయితే, కొందరు బట్టలు కూడా ఎలా వేశారు అని కనుక మనం మాట్లాడితే, 2 రాజులు 9:1 అంతటా ప్రవక్తయకు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువ నంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్ కిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషపాతు కుమారుడైన యెహూ ఎక్కడనున్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని మీద తైలము పోసి అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తినిగా చేసినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము. ఆ తర్వాత ఆ విధంగా చేశాడు. ఆయన చేసిన తర్వాత 13 చదవము. అంతట వారు అతి బేకిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజుయై ఉన్నాడని చాటించిరి. చూసుకో, బట్టలు పరిచే కార్యక్రమం ఒకటి మొదలైంది. రాజు వస్తుంటే ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో చూపించాడు. ఇవన్నిటిని మనం ఆలోచన చేయగలిగితే దావీదు కుమారుని యొక్క సింహాసనం భూమి మీద యుగ యుగములు ఉండాలి, సూర్యుడు ఉన్నంతకాలం ఉండాలి అంటే దావీదు ప్రవేశపెట్టిన సిద్ధాంతం. దావీదు దేవుని ఆజ్ఞ ప్రకారంగానో దేవుని ఇష్టానుసారంగా చేసినాడు గనక అది రాయబడి ఉన్నది. అదే ఈరోజు అది బహిరంగంగా అందరి ముందు జరిగింది. ఇది యేసుక్రీస్తు ఈ రాజ్యము సూర్యుడు ఉన్నంతకాలం వాగ్దానం చేశాడు తప్ప నీలాగా కిరీటము అవునా కదా, ఇలాంటి రాజ్యం అనే చెప్పలేదు. నీకు సింహాసనం, నీ రాజ్యం భూమి మీద ఉంటుంది, కానీ రాజ్యం మారిపోతుంది. భూ సంబంధమైన రాజ్యం కన్నా పర సంబంధమైన రాజ్యంగా దేవుడు దాన్ని మార్చేశాడు నూతన నిబంధన. అందుకే యేసుక్రీస్తు వచ్చేమనంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మీరు అనుకున్నట్టు బయటికి కనబడేది కనబడదు, కానీ జరుగుతుంది. ఒకప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రవక్తల చేత అభిషేకించాడు. కానీ క్రీస్తును అభిషేకించేటప్పుడు క్రీస్తు అందరివాడు అని చెప్పటానికే యేసుక్రీస్తు యొక్క తైలాభిషేకము ఒక స్త్రీతో చేయించాడు. అది కూడా మనం చూద్దాం. ఆలోచన చేస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా వచ్చాడో కనుక మనం ఆలోచిస్తే, తన రాజధాని నగరానికి రాజు గాడిద పిల్ల నెక్కి వచ్చినప్పుడు మీరు బాకానాదం ఊదారు, జయము జయము అన్నారు అంటే వాళ్లను శాస్త్రులు పరిచయాలు అడ్డుకున్నారు. ఏంటయ్యా చాలా గోల జరుగుతుంది, అల్లరి జరుగుతుంది, ఆ పిల్లలకు చెప్పు అల్లరి చేయొద్దని ఈ దుర్మార్గులు అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు? లోకాలు ఉంటదేమని వీళ్ళ నోరు మూయిస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి అంటాడు. అంటే నేను రాజుగా వస్తున్నప్పుడు ఏ విధంగా దావీదు కుమారుడు రాజుగా వస్తున్నప్పుడు ఎలా కేకలేశారో నేను దావీదు కుమారుణ్ణి. ఆయన సింహాసనాన్ని ఈరోజు ఎక్కి తరతరాలు యుగ యుగాలు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాను నేను. కాబట్టి ప్రకటన జరుగుతుంది, ఇలా అల్లరి జరుగుతుంది. ఆ తర్వాత ఏంటిది, దావీదు కుమారుడు గాడిద మీద ఎక్కొచ్చాడు కనుక నేను కూడా గాడిద మీద ఎక్కొస్తున్నాను. వాళ్ళు అప్పుడు బాకానాదం చేశారు గనక బూరలు గీరలు ఊదారు, కానీ ఇప్పుడు ఎవరు చిన్నపిల్లల నోరే బాకానాదం. చెట్ల కొమ్మలేసి పరిచారు, తర్వాత గాడిద మీద బట్టలు వేశారు, గాడిద కింద కూడా బట్టలు పరిచారు. అంటే యేసుక్రీస్తు రాజ్యాభిషేకానికి నాంది ఈరోజు. అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు,
ఆ రోజు ఏదైతే ఈ రోజు దాన్ని మనోళ్ళు మట్టలాదివారం అంటున్నారో ఆ రోజు విజయోత్సవంతో మన రాజు ఇప్పుడు ఏమన్నా వాళ్ళ రాజు కాదు ఇప్పుడు ఎవరికి రాజు మనందరికీ రాజు మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే మనం ఎప్పుడు యేసు రాజుగా వచ్చుతున్నాడని పాడం ఆల్రెడీ వచ్చినడే రాజు ఆయన రాజుగా మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి నీ రాజ్యం వచ్చునుగాక అనే ప్రార్థన కూడా మనం ఎందుకు చేయమంటే బైబిల్ ప్రకారంగా మనం ఆ ప్రార్థన చేయడానికి లేదు ఎందుకంటే యేసు రాజ్యం భూమి మీదకి వచ్చేసింది దానియేలు ప్రవచన ప్రకారం కూడా ఏమన్నా ఆ రాజుల కాలంలోనే భూమి మీద పరలోకమందున్న దేవుడు తన రాజ్యాన్ని కాబట్టి ఆ రాజుల కాలంలో చివరి రాజు అయిన రోమా రాజుల కాలంలోనే చేతి సహాయం లేని క్రీస్తు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు అందుకే ఒక పౌలు అంటాడు ఆయన మనల్ని రాజులైన మన రాజ్య నివాసులుగా చేసానంటాడు పేతురేమంటాడు మనం రాజులైన యాజక సమూహం అంటాడు యోహానేమంటాడు ఆయన రాజ్యములోను ఆయన సహనములోను పాలివాడనైన యోహానను నేను పద్మాసు ద్వీపంలో అంటే ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసి అయ్యక ముందే రాజ్యం వచ్చింది రాజ్య నివాసి అయ్యాడు రాజ్యంలో సభ్యుడయ్యాడు కాబట్టి ఈ అర్థం తెలియక ఈరోజు పెద్ద పెద్ద చర్చిలు పెద్ద పెద్ద రేవరెండ్లు బిషపులు అనుకున్న వాళ్ళు ఇంకా ఈ ప్రార్థన చేస్తారు తెలుసా ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేస్తే అర్థమవుతుంది బైబిల్ గొప్పతనం ఏంటో యేసుక్రీస్తుకు దేవుడిచ్చిన గొప్పతనం ఏంటో మనం యేసుక్రీస్తుని ఏ విధంగా ఎత్తిపట్టుకుంటున్నామో ఆయన లెవెల్ తగ్గించటం లేదు ఆయన గొప్పతనాన్ని ఎందుకంటే దేవుడే చెప్పాడు అన్ని నామముల కంటే పైనామం ఆయనకిచ్చాడు దేవుడు ఆలోచన చేయండి అందుకనే ఇన్నిటిని మనం గమనిస్తే యేసు రాజ్యాభిషక్తుడు కావడానికి యేసు రాజ్యం భూమి మీద స్థాపించటానికి అది పరసంబంధమైన రాజ్యముగా ఈ ప్రపంచానికి చూపించటానికే ఈరోజు ఆయన వచ్చేసాడు ఆయన ఎప్పుడైతే యెరూషలేముకి వచ్చాడో దేవాలయం ఎలా దొంగల గుహ మారిందో దాన్ని మొత్తం వాళ్ళందరినీ ఎల్లగొట్టడం మొత్తం శుద్ధీకరించడం రకరకాలుగా చేసి ఎందుకు చేశాడో తెలుసా ఇది వీళ్ళకి ఇదే చివరిది ఆ దేవాలయాన్ని ఎందుకు మరి దొంగల గుహ ఉన్నదాన్ని ఎందుకు చేసాడంటే ఇక మీకు దక్కింది ఇదే రోజులు ఈ తర్వాత ఈ దేవాలయం ఉండదు అర్థమైందా లేదు ఇక మీకు దేవాలయం అనేదే ఉండదు దీన్ని రాతి మీద రాయి ఉంచకుండా కూలగొట్టిస్తాడు దేవుడు ఇక మీరు ఫిజికల్ కింగ్డమ్ అనే దాని గురించి రాజ్యం అనే దాని గురించి రాజ్య పరిపాలన అనే దాని గురించి భూ సంబంధమైన రాజ్యానికే మీకు అవకాశం లేదు ఎందుకంటే నా రాజ్యము పరసంబంధమైనది కనుక నేను దావీదు కుమారుడనుగా వచ్చి అటు ఇస్రాయేలీలను ఇటు ప్రపంచాన్ని పరిపాలిస్తాను గనక ఇక భూలోక సంబంధమైన రాజ్యాలతో మనకు పనిలేదండి అందుకే క్రైస్తవుడైన వాడు భూమి మీద రాజ్యాధికారం చెలాయించడానికి వీల్లేదన్నాడు మత్తయి సువార్త 20లో ఉంటుంది అది ఎవడు కూడా ఈ రాజ్యాధికారం మీదకి వెళ్ళకూడదు మనము పరిచారము చేయటానికి వచ్చాము తప్ప పరిచారము చేయించుకోవడానికి రాలేదన్నాడు అది ఆయన రాజ్యానికి ఉన్న విలువ ఇప్పుడు ఈ రాజ్యం ఎలా ఉంటుందో ఎలా స్థాపించబడిందో ఇప్పుడు మనం చూద్దాం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 6వ వచనం యేసు బెతానియాలో కుష్టి రోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని అతని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను ఒకసారేమో అత్తరుబుడ్డి వలవడు కాళ్ళు కడుగుతుంది ఇప్పుడేమైంది తల మీద పోసింది ఈ జరుగుతున్న సంఘటనలను ఇస్రాయిల్కి అర్థం కావట్లేదు ఓడేమంటాడు ఎందుకు అయ్యా ఈ అంత విలువైన అత్తరుబుడ్డి పలగొట్టి నెత్తి మీద పోస్తున్నావు అది అమ్మితే చాలా మంది బీదలకు సాయం చేయవచ్చు కదని అడుగుతున్నాడు అప్పుడు ఏసేమన్నాడు తెలుసా శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరేళ్ళ తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కాని నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను చూసారా యేసుక్రీస్తుకు చివరిగా ఏం జరిగింది తల
अभिषेक अभिषेक जे तैलाभिषेक जे राजुगा अभिषेकिंपबड्डाडु इदी कूडा जरुगुतुन्नदि इदी आत्म संबंधमैनदि चिवरिकि शिष्युलकु कूडा अर्थं कालेदु एमंटारु शिष्युलु కోపం పడ్డారట ఆమె మీద అప్పుడు యేసుప్రభు ఏమన్నాడో తెలుసా పిచ్చోళ్ళారా బీదలు ఎల్లప్పుడూ ఎందుకంటే బీదలు ఎల్లప్పుడూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి గరీబీ అటవను అని ఎవరిని నమ్మడానికి లేదు ఎందుకంటే బీదలు బీదలుగానే ఉంటారు ధనవంతులు ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదో హైటెక్ సిటీతో పాటు ఏముంటుంది దాని కింద లోటెక్ సిటీ కూడా ఉంటుంది కావాలంటే బంజారాహిల్స్కి వెళ్ళి చూడండి అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా బీదలు ఉంటారు ఎందుకంటే ఈ సమాజం దోపిడికి అలవాటు పడ్డది ధనవంతుడు ధనవంతుడైపోతున్నాడు బీదోడు బీదోడుగానే నిలుస్తాడు అనేది యేసుప్రభు చెప్పిన మాట దీన్ని ఎవడు ఎప్పుడు ఈ భూమి కాలిపోయినప్పుడే దీనికి విముక్తి తప్ప ఏ ఒక్కడు రాడు అందుకనే బీదలకు సువార్త అంటే ఏ బీదలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేని బీదలకు యేసుక్రీస్తు సువార్త ఇచ్చి వాక్యము ద్వారా అందరినీ ధనవంతులు చేశాడంటే ఇప్పుడు మనం ఫిజికల్ గా చూస్తే బీదలమేమో కావచ్చు కానీ వాక్య ప్రకారం మనంత ధనవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవడు లేడు బిల్ గేట్ కంటే తాతలం మనం అర్థమైందా లేదా ఎందుకంటే దేవుడు మనకి సృష్టి మీద అధికారం ఇచ్చాడు భూలోకం అంతటి మీద మనకు అధికారం ఉందంటే ఆయన కొన్నిటికే కావచ్చునేమో కానీ క్రైస్తవుడు ఉన్న ఐశ్వర్యవంతుడు ఈ లోకాన్ని సృష్టించిన వాక్యాన్ని మనం కలిగిన వాళ్ళం అంటే ఎంత ధనవంతులో మీరు ఆలోచించారు అందుకనే శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాం కనుక శరీర సంబంధంగా బీదలు ఎప్పుడు ఉంటారు శరీర సంబంధుడుగా నేను మీతో ఎలకాలం ఉండలేను ఆత్మ సంబంధమైన వాడిగానే మీతో ఉంటాను అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఒక మంచి మాట వేశాడండి ఇక్కడ ఏమని ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరం మీద పోశానంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి యేసుక్రీస్తు శరీరం అంటే ఏంటిది ఫస్ట్ పాయింట్ ఆయన శరీరము దేవాలయం అర్థమైందే లేదు అంటే ఈ భూమి మీద ఇక నా శరీరమే దేవాలయంగా ఉంటుంది తప్ప ఇంకో దేవాలయం ఉండడానికి ఏం లేదు అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు వచ్చినప్పుడు ఏమన్నాడు ఈ శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో దాన్ని అప్పుడు అలా అర్థం కాలేదు కానీ చనిపోయి మూడవ దినాల లేచినప్పుడు వాళ్ళు గ్రహించారని యోహాను సువార్త రెండవ అధ్యాయంలో భక్తుడు రాయించాడు మనకు ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము దేనికి సాదృశ్యం సంఘం అర్థమైంది ఆయన శరీరము అంటే సంఘం శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు అంటే సంఘమే దేవాలయం ఆలోచన ఇక దేవాలయం అనే పేరు దేనికి పెట్టకూడదు బిల్డింగ్లకు పెట్టకూడదు ఇంత బోధ అర్థం కాని యూదులు ఇప్పటికీ కల్తీ యూదులలో ఒరిజినల్ గా యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆ యూదులు లేరు ఎందుకంటే వారి కాలం అంతమైంది వారి రాజ్యం కొట్టివేయబడింది ఎందుకంటే వారి కాలము పరిపూర్ణమైనప్పుడే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు యెహోవా ఏర్పాటు చేసిన దినమేది నా జనులకు ఇశ్రాయేల్ అంతము వచ్చి ఉన్నదని ఆమోసు ప్రకటించాడు చదవండి ఆమోసు 8వ అధ్యాయం 2వ వచనం చదువు ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీలకు అంతము వచ్చేయున్నది జనులకు ఇశ్రాయేలుల అంతము వచ్చే అంటే ఇశ్రాయేల్ అంతం ఎప్పుడో అయిపోయింది ఎప్పుడు యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే క్రీస్తు మరణ దినంతో ఈ భూమి మీద ఎవడు ఇశ్రాయేలు అని చెప్పుకోవడానికి వీల్లేదు ఇక యూదుడు అని చెప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఎవడైనా నువ్వు క్రీస్తునందు అవునా కదా గలతీలో ఏమంటాడు యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని లేదు చూసారా ఎవడు లేదు అందరూ క్రీస్తునందు ఏకమైపోయి క్రైస్తవులం అయిపోవాలి తప్ప ఇప్పుడు నేను యూదుణ్ణి ఇశ్రాయేలుణ్ణి యూదులకు అంటగట్టబడవాన్ని చెప్పడానికి కూడా అవకాశం లేదు అంత గొప్పది బైబిల్ అందుకే ఇస్రాయేల్ అంతం అయిపోయింది ఇప్పుడున్న ఇస్రాయేల్ కానీ ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశము కానీ బైబిల్ ప్రకారంగా దేవుని వాగ్దాన ప్రకారంగా ఏర్పడింది కాదు ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు మన దగ్గర యూట్యూబ్లో కూడా ఉంది ఈ యొక్క ప్రసంగం ఉంది కావాలంటే చూడండి యూదులు ఎప్పుడు తిరిగి వచ్చారు ఎప్పుడు ప్రవచనం నెరవేరింది యూదయ దేశం ఎప్పుడుంది అవన్నీ బైబిల్ ప్రకారంగా రెండవ మందిరం కట్టేటప్పటికే యూదులున్నారు అప్పుడే యేసుక్రీస్తు వచ్చాడు ఇక కడవరి మందిరమే అది ఇప్పుడు ఇస్రాయేల్ అనుకుంటున్నారు ఎవరాళ్ళు
కల్తీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే మూడో మందిరం కట్టాలని ప్రయత్నిస్తున్నారట. రెండు మందిరాలను దేవుడే కొలగొట్టి ఇక మీకు మందిరం అవసరం లేదు, మీకు దేవాలయం అవసరం లేదురా, మీరే నాకు ఆలయం, మీ దేహమే నా ఆలయం. అందుకని ఇంకా ఇప్పుడు మీరు ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో పెడుతున్నారు, కొందరు ఇస్రాయేల్ పిచ్చోళ్ళు, ఇస్రాయేల్ను అభిమానించే వాళ్ళు, ఇదిగో మందసం వచ్చింది, మూడో మందిరం కడుతున్నారు, ఇక యేసురాకడ సంబంధించి అసలు మూడో మందిరం కట్టడమే లేదు, అది యేసురాకడకు సూచనే కాదు. ఎంత బాగుంది, అందుకని నా శరీరము భూస్థాపన అన్నాడంటే భూమి మీద నా సంఘాన్ని స్థాపిస్తానిక, నా రాజ్యాన్ని స్థాపిస్తానిక, దేవుని ఆలయాన్ని భూమి మీద నిలబెడుతున్నాను. తెలుసా మీకు ఇది ఎక్కడిది? జకరియా గ్రంథం ప్రవచనం అండి, 6వ అధ్యాయము జకరియా 12వ వచనం చూడండి. ఇది నెరవేరుపు. అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని, చూసారా, అతడే ఘనత వహించుకొని సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచన కలుగును. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రాజు యాజకుడు, తెలుసా మీకు, మన ప్రధాన యాజకుడు ఆయనే, మనకు రాజు కూడా. అందుకే రాజైన యాజకుడు. చిగురు అంటే ఎవరనుకుంటున్నావు, కొమ్మ శిగురు అనుకుంటున్నారా? ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును, ఆ చిగురే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి దేవాలయము కడతాడు, ఇది ప్రవచనం. ఇంకెవ్వడు భూమి మీద దేవాలయం కట్టలేడు, కట్టకూడదు, కట్టినా అది నిలవదు. అందుకే మనం దీనికి ఏం పేరు పెట్టాం గుర్తుపెట్టుకోండి, ఇది దేవాలయం కాదు, ఇది మనుషులు కట్టిన కట్టడము. ఈరోజు భూమి మీద ఏవి దేవాలయాన్ని చెప్పబడుతున్నావో ఇవి మనుషులు కట్టినవి, ఇవి ఎన్నటికైనా కూలిపోతాయి. కానీ యేసు ప్రభు కట్టిన దేవాలయం యుగ యుగాలు నిలుస్తుంది. అదే మన దేహమనే దేవాలయము, సంఘమనే దేవాలయం. ఇది యుగ యుగములు ఉంటుంది. యేసుక్రీస్తు రాజ్యం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? భూమి మీద సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది, ప్లస్ భూమి మీద భూమి కాలిపోతే ఎక్కడికి వెళ్తుంది? పరలోకంలో యుగ యుగాలు ఉంటుంది. కాబట్టి యేసు కట్టిన దేవాలయం ఆయన శరీరం అంటే సంఘం. ఆ సంఘము భూమి మీద స్థాపించబడుతున్నది గనక, ఆ రాజ్యము భూమి మీద స్థాపన జరుగుతున్నది గనక, నా భూరాజ్య స్థాపన కోసము ఈ భూమి మీద నా శరీరం అనే దేవాలయము, సంఘం అనే దేవాలయం కట్టడానికి ఈమె నన్ను అభిషేకించింది. మీరు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఆబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. ఏం జరుగుతుందో తెలుసా? ఎక్కడైతే నా సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె పేరు నిలుస్తుంది అని ఒక గొప్ప మాట వేశాడండి. అంటే యేసుక్రీస్తు రాజు వచ్చినప్పుడే రాజు, ఆయన రాజుగా అభిషేకింపబడ్డాడు అనగానే ఎవరి పేరు గుర్తురావాలి మీకు? ఈ స్త్రీ గుర్తురావాలి, ఎందుకంటే యేసును అభిషేకించినది కనుక. ఇప్పటికీ తెలియదు చాలా మందికి స్త్రీలకు అధికారం లేదండి అంటే, ఎక్కడ పురుషుని మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు, సంఘములో అధికారమైన పదవులు చేపట్టడానికి వీల్లేదు, పాట పాడవచ్చు, మాట్లాడవచ్చు, ఎందుకంటే యేసుక్రీస్తును అభిషేకించిందే ఒక స్త్రీ. ఒక సమరయ స్త్రీ యేసును మెస్సయాను కనుకున్నదని ప్రకటించిందే స్త్రీ, అందరికి ప్రకటించింది, ఊరోళ్ళందరికీ. ఇప్పుడేమంటున్నారు, ఆడోళ్ళు మాత్రం ఆడోళ్ళకే చెప్పాలి. చూసావా, ఆలోచన చేస్తే ఎంత భయంకరంగా ఉన్నారు అంటే ఈ సంఘాలు. వేరే చర్చిలో లేవు కానీ మళ్ళా విపరీత భావాలు కలిగిన చర్చిలు ఉన్నాయి. ఇంత జ్ఞానం ఉండి ఆమెకు ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు యేసు ప్రభు. ఎంత బాగుందో చూడండి. దీన్ని ఎందుకు అంటే, మీరు గతంలోకి వెళ్తే ఒక సౌలును అభిషేకించిన సమూయేలు మనకు జ్ఞాపకం వస్తాడు, ఒక దావీదును అభిషేకించిన సమూయేలు మనకు జ్ఞాపకం వస్తాడు, ఒక సొలొమోను అభిషేకించిన సాదోకు పేరు రాయబడింది. తెలుసా, యాజకుడైన సాదోకు నాథాను పేరు రాయబడింది. ఒక యెహూను అభిషేకించిన ఒక యవనస్తుని పేరు రాయబడింది. తెలుసా మీకు, దీన్ని బట్టే ఈరోజు మనము ప్రజాస్వామ్యంలో కానీ రాజరికంలో కానీ, అర్థమైందా లేదా, రాజును అభిషేకించిన వాళ్ళంటే సింహాసనం మీద కూర్చున్న వారి పేర్లు చరిత్రలో ఉంటాయి. తెలుసా మీకు, ఇప్పుడు మన భారతదేశంలో పెద్ద పదవి ఏంటంటే రాష్ట్రపతి. ఆయనను సింహాసనం మీద కూర్చున్నామంటే సుప్రీంకోర్టు జడ్జి పేరుంటుంది తప్పకుండా.
అర్థమైతే లేదా? ఒక ప్రధానమంత్రికి అధికారం ఇవ్వాలంటే ఒక రాష్ట్రపతి ప్రమాణం చేస్తే పలానాయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు పలానాయన రాష్ట్రపతి పేరు అభిషేకించిన ఒక ముఖ్యమంత్రిని అభిషేక్ నిలబెట్టాలంటే గవర్నర్ నిలబెడతారు, గవర్నర్ పేరు రాయబడి ఉంటుంది. చూసారా? ఒక గవర్నర్ నిలబడంటే హైకోర్టు జడ్జి వస్తాడు. వీళ్ళ పేర్లు ఎందుకు రాయబడుతున్నాయంటే దేవుడు చెప్పిన మాట ఇది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏమని పలికాడంటే నన్ను అభిషేకించిన ఆమె పేరు చరిత్రలో ఉంటుంది. నా రాజ్యం అనగానే ఆమె గుర్తు రావాలి, ఎందుకంటే నా రాజ్య స్థాపన కోసమే నన్ను అభిషేకించింది స్త్రీ. చూసారా? మట్టలాదివారం నుంచి మరణ దినం వరకు 14వ దినం, మళ్ళా అది బుధవారమా గురువారమా శనివారం అని మాట్లాడుతుంది. అప్పట్లో బుధవారాలు లేవు, గురువారాలు. 14వ దినం అంతే. 17వ దినం మూడవ రోజున లేచిపోయాడు, మూడు దినములైన లేచిపోయారంటే అది 17వ దినం. అప్పుడు ఆదివారం అని లేదు. మరి ఎప్పుడొచ్చింది ఆదివారం? 11వ శతాబ్దం తర్వాత. మన బైబుల్ 200 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది, 100 సంవత్సరాలకు స్థిరపరచబడింది. 100 సంవత్సరాల క్రితం మనం చదువుతున్న ఈ బైబుల్ 100 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయింది. అప్పటికి ఆదివారం ఏమైంది? మొదటి దినం అయి కూర్చుంది. కనుక మీరు ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే కింగ్ జేమ్స్ వర్షన్లో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటాడు మార్కులో. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఏమొచ్చింది? ఆ ఫస్ట్ డే ఆదివారం అయి కూర్చుంది, లాస్ట్ డే శనివారం అయి కూర్చుంది. కనుక విశ్రాంతి దినం శనివారం అంటున్నాడు. అంతే అంటే మనుషులు పెట్టిన పేర్లు ఇవి. ఈరోజు ఆదివారము పరిశుద్ధంగా, ఈరోజు అంటే మట్టల ఆదివారము పవిత్ర వారం కనుక పరిశుద్ధంగా. ఎవడు చెప్పాడు ప్రతిరోజు పవిత్రమైనదే? అవునా కదా? ఇప్పుడు యేసుప్రభు మరణం తర్వాత అన్ని దినాలు సమానమైనవి. ఈరోజు పవిత్రంగా ఉంటాం, మరి రేపు అపవిత్రంగా మారిపోతాం? ప్రతిరోజు పవిత్రమైనదే. ఈరోజు హాలిడేనా హోలీడేనా? లోక సంబంధంగా హాలిడే కాబట్టి నువ్వు వచ్చి కూర్చున్నావు. నువ్వు హోలీడే అయితే రోజు కూర్చోవాలి. మరి ప్రతిరోజు హోలీడే కానీ నువ్వు హాలిడే గవర్నమెంట్ ఇచ్చిందని వచ్చావు ఈరోజు, లేకపోతే ఎంతమంది వస్తారు? చర్చిల దగ్గర చూడండి కావాలంటే. హాలిడే ఇచ్చాడు కాబట్టి వచ్చాడు తప్ప ఎంతమంది చేస్తున్నారండి? ఎవడైతే శనివారం అని ఎప్పుడో నేను ఇచ్చాను. అందుకని దేవుని మాటలలో దాగి ఉన్న మర్మం, దేవుని మాటలలో దాగి ఉన్న మహత్యం ఏంటంటే యేసుక్రీస్తు రాజ్యాభిషేకము ప్రారంభమైంది ఈరోజు, రాజుగా వచ్చాడు గనకనే దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు యేసు రాజుగా ప్రకటించాలి. వచ్చుచున్నాడు కాదు, వచ్చినోడే రాజు. ఆయనను మనం ప్రకటించి ఆయనకు జయమని చెప్పాలి. అందుకే కొంతమంది లేచారేమని, బలోయస్ మహారాజుకి మహారాజు అంటున్నాడు. మరి రాజు ఎప్పుడే రాజుగా వస్తాడంటో, ఇప్పుడే మహారాజు అంటాడు ఏంటంటే ఇతడికి అర్థమైంది మహారాజు అని. కొందరికి కాలే, అనేవాడు కూడా కాలేదు. ఇప్పుడు బలోయస్సు మహారాజుకి అని చెప్పేవాడు కూడా మళ్ళీ యేసు రాజుగా వచ్చుతున్నాడు అంటాడు. నీ రాజ్యము వచ్చునుగా అంటే అర్థం కాని దశ, అమాయకత్వం దశ. ఆలోచన చేద్దాం. అందుకనే ఏదైతే ఈ 10వ దినం అద్భుతమైన దినం, యేసు రాజుగా తన రాజ్యంలోనికి తన రాజ్య భారము మొయ్యటానికి వచ్చిన జయోత్సవముతో తమ పితరులు ఎవరైతే ఉన్నారో, దావీదు ఆయన కుమారుడి రాజ్యాభిషేకం ఎలా జరిగిందో ఈయన రాజ్యాభిషేకం అలా జరిగింది. ఈయన రాజ్యాన్ని అభిషేకించి నన్ను రాజుగా నిలబెట్టడం జరిగిందనేది ఈ దినము వెనకాల ఉన్న గొప్పతనం. ఇలా ఆలోచించి మనం యేసుక్రీస్తును ప్రతిదినము రాజుగా ఒప్పుకోవాలి, ప్రతి క్షణము రాజుగా గణపరచాలి, ప్రతి దినము రాజుగా ప్రకటించాలి. అందుకనే ఏమన్నాడు ఆయన తెలుసా చూడండి, ఈ సువార్త అన్నాడు. ఏమన్నాడు? ఈ సువార్త. అంతకుముందు ఏమంటాడు తెలుసా? ఈ రాజ్య సువార్త అన్నాడు. ఏమన్నాడు? మత్తయి 24లో మీరు చూస్తే 24:13 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్యం అంటే యేసుక్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపింపబడిందని, ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు అని, ఆ రాజ్యంలో మనం రాజులైన యాజక సమూహమై ఉన్నామని, మన ప్రధాన యాజకుడు మన రాజు మన ప్రభు యేసుక్రీస్తు అని ఈ సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్! ఇంత లోతుగా నువ్వు బైబిల్ చదివితే నీ విశ్వాసాన్ని ఎవడు
కాదన లేడు ఈ విశ్వాసము ఎవడు కదిలించలేడు మధ్యలో సైతానుగాలు చాలా మంది వస్తుంటారు పోతుంటారు వారి బెదిరింపులకు కూడా మనం భయపడకుండా నిరీక్షణ కలిగి మన నిరీక్షణలో స్టాండర్డ్ ఉండాలంటే మన హృదయాలలో యేసుక్రీస్తును ప్రభువుగా రాజుగా అధిపతిగా న్యాయాధిపతిగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి దేవుని కుమారుడిగా ఎప్పుడైతే నీ హృదయములో ఆయనను ప్రభువుగా విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు రక్షింపబడటానికి అర్హుడవు ఈ విషయాలన్నింటినీ విన్న మీరు మరొకసారి నేను చూపించిన రెఫరెన్స్లన్నింటినీ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసి అవి అలాగున్నవో లేవో చూసుకొని నమ్మి ఈ రాజ్య సువార్తను ప్రకటించండి. ఈరోజు యొక్క గొప్పతనం మనం అనుకుంటున్న మనమాళ్ళు పెట్టిన ఈ మట్టలాదివారం యొక్క వెనకాల ఉన్న మహత్యాన్ని ఈ ప్రపంచానికి చాటండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మినా నమ్మకపోయినా మోకరించినా మోకరించకపోయినా మనుషులందరిలో అందరిగా ఉన్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినప్పుడే రాజని ఆయన రాజ్యాభిషేకం మరి రాజ్యంలోనికి ప్రవేశం రాజ్యభారం మోయటానికి విజయోత్సవంతో